ఈ మధ్య కాలంలో బాగా మెంటల్ ప్రెషర్కి సంబంధించి వింటూ ఉన్నాం. మెంటల్ కాన్స్టెన్సీ లేదంటే స్టెబిలిటీ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మీరు అన్నారు ఇంతకుముందు ఫిజికల్ కంటే కూడా మెంటల్ హోంవర్క్ హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, అదే క్రమంలో ఈ మెంటల్ స్ట్రెస్కి గురయ్యే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది. ఎందుకంటారు అంటే జాతకరీత్యమైన, అది నేను ఒప్పుకోనమ్మా. ఎందుకంటే మెంటల్ టెన్షన్ అనేవాడికి లెవెల్ పెరుగుతున్నా కొద్దీ వస్తుంది. మనం చాలా తక్కువ, మనం ఈజీగా తీసుకుంటాం. ఒక హీరోయిన్ గురించి, ఒక హీరోయిన్ పడే కష్టాన్ని కంపేర్ చేస్తే మనం తట్టుకోలేం. ఒక హీరో పడే కష్టాన్ని మనం కంపేర్ చేస్తే తట్టుకోలేం. ఇప్పుడు లెగసీని కంటిన్యూ చేయడం చాలా కష్టం. ఒక సూపర్ స్టార్ అయినటువంటి హీరో కొడుకుకు డైరెక్ట్గా తను కూడా సూపర్ స్టార్ కాకపోతే బతుకు తెరువు ఉండదు. బయట జనాలు విమర్శిస్తుంటారు, దాన్ని బ్యాలెన్స్ చేయగలగాలి. ఒక టీవీ ఛానల్ ఓనరు, టీవీ ఛానల్ ఓనరు లెవెల్లోనే తను సర్వైవ్ కాలేకపోతే అతను బయటికి పోతే జనాలు నవ్వుకుంటుంటారు. అట్లా తనకు సక్సెస్ రేట్ చూపించాలి. అట్లనే ప్రతి మనిషికి కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఇంతకుముందు లాగా లేదు, చాలా ఈజీ అయిపోయింది. జనాలు సంపాదించడము, ఖర్చు పెట్టడము, కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సో నువ్వు దేనికి మానసికంగా కష్టపడుతున్నావు అనేది కూడా ముఖ్యం. అంటే అది అవసరమా లేదా అనేది ముఖ్యం. ఇప్పుడు ఏమవుతుందంటే, జనరల్గా నాకున్నటువంటి అవగాహన ప్రకారం జాతకపరంగా తీసుకుంటే ఎక్కువగా ప్రెషర్కు లోనయ్యేది ఆడవాళ్ళు జనరల్గా. ఎందుకు లోనవుతారంటే, పూర్వకాలంలో 1980కి పూర్వం 90కి పూర్వం ఏంటంటే, ఆడవాళ్ళు ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు, పనిచేసుకునేవాళ్ళు. వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకునేవాళ్ళు కాదు, వాళ్ళకున్న 100% నాలెడ్జ్ని 80% ఇంటికి వాడేవాళ్ళు, 20% పిల్లల కోసం వాడేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే, వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. ఎప్పుడైతే వాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాలు చేసే క్రమంలో ఈ 80% అనేది ఉద్యోగం కోసం వాడాల్సి వస్తుంది బ్రెయిన్. మిగిలిన 20%లో ఇల్లు హ్యాండిల్ చేయాలి, పిల్లల్ని హ్యాండిల్ చేయాలి, మగోడిని హ్యాండిల్ చేయాలి. ఈ 20% సరిపోవట్లేదు వాళ్లకు. ఒకవేళ వాళ్ళకి 200% నాలెడ్జ్ ఉంటే ఆ 200% తీసుకునేవాళ్ళు. ఇక్కడ 100% నాలెడ్జ్లో 80% ఆఫీస్కే పోతుంది. మిగిలిన 20% అన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతుంది. రెండు, వాళ్ళు కూడా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. రెండోది, ప్రకృతి పరంగా కూడా వాళ్ళకు వచ్చే మెన్స్ట్రువల్ పీరియడ్ను నాలెడ్జ్ అంచనా వేసేటువంటి తెలివి మన మగవాళ్ళకు లేదు. ఇండియాలో ఎవరికి నాలెడ్జ్ లేదు, అసలు ఆడవాళ్ళకే లేదు అనుకుంటే మగవాళ్ళకి అస్సలు లేదు. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు చికాకు పడ్డప్పుడు వీళ్ళు కూడా చికాకు పడడము, సరిగా వీళ్ళు హ్యాండిల్ చేయకపోవడము, ఆడవాళ్లకు సహకారాలు అందించలేకపోవడం వల్ల ఆ టైంలో ఏంటి వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది, ఏముంటుంది. మెన్స్ట్రువల్ పీరియడ్ వచ్చింది, సపోజ్ ఇప్పుడు పూర్వకాలంలో ప్రతి వాళ్ళని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది, వీళ్ళను బాటాతో కొట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్లకు 4 రోజులు సెలవు ఎందుకు ఇచ్చారు అంటే, ఆ టైంలో ప్రత్యేకించి 4 రోజులు మెన్స్ట్రువల్ పీరియడ్ అవుతుంది కాబట్టి వాళ్ళకు బ్లీడింగ్ అవ్వడం వల్ల వాళ్ళు కంఫర్టబుల్ జోన్లో ఉండరు. అందుకని ఏం చేశారు మన పెద్దలు, ఏం చేశారంటే, మీరు 4 రోజులు రెస్ట్ తీసుకొని పోండి అన్నారు. వాళ్ళకి ఏంది, హ్యాపీగా అంటే పని చేయకుండా ఒక దగ్గర 4 రోజులు కూర్చోవడము అంతే. ఇక 4 రోజులు వాళ్ళు మళ్ళీ తర్వాత మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. దాన్ని పాశ్చాత్య ధోరణికి అనుకూలించి మీరు ఒంటింటికి పరిమితం చేస్తారని భ్రష్టు మాటలు మాట్లాడి లాస్ట్కు అది దాన్ని భ్రష్టు పట్టించారు, అయిపోయింది. కనీసం మన వాళ్ళకి ఎవరికైనా నాలెడ్జ్ ఉందా అంటే లేదు. జనరల్గా హార్మోనన్స్ వల్ల, ప్రకృతి సరమైనటువంటి ధర్మం వల్ల ఆ టైంలో చికాకులు అనేటువంటి సహజం. మనకు చెవి నొప్పి లేస్తేనే, చెవు పోటు లేస్తేనే, తలకాయ నొప్పి లేస్తేనే బరబర బరబర కొట్టుకుంటాం, ఇల్లంతా హంగామా చేస్తాం. ఒక మగవానికి ఇంటి యజమానికి తలకాయ నొప్పిలు ఇవ్వగానే పిల్లలు సైలెన్స్గా ఉండాలి, పెళ్ళాం సైలెన్స్గా ఉండాలి, ఇంట్లో డోర్లు సప్పుడు కావద్దు, గిన్నెలు సప్పుడు కావద్దు. అరే నువ్వు కంటిన్యూగా ధారాళంగా నల్లగారినట్టు నీకు బ్లడ్ కారుతుంటే, బ్లీడింగ్ అవుతుంటే, ఒక అమ్మాయిని సహజసిద్ధంగా డిప్రెషన్కు కాకుండా లేకపోతే కష్టపడకుండా మూలకెట్ట కూసోమంటావు నువ్వు? ఆ టైంలో నువ్వు ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత, ఎంకరేజ్ అంటే కనీసం కాఫీ ఇవ్వడమో టీ ఇవ్వడమో ఒక కొడుకో ఒక తమ్ముడో ఒక భర్తనో చేయాలి కదా. నీకేం తెలియకపాయ, ఆమె లొల్లి పెట్టంగానే దీనికి కావరం ఎక్కువైంది లొల్లి పెడుతుందని తిడతీవి, లేకపోతే పైసలు సంపాదిస్తున్నామని కావరం ఎక్కువైందని తిడతీవి. అంతేగాని అరే ప్రకృతి ధర్మము, ఆడవాళ్ళు ఒక 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 తల్లి, ఒక స్త్రీ రక్తపాతాన్ని చూడని స్త్రీ ప్రపంచంలో ఉండదు తెలుసా. ఎందుకు, రక్తపాతం అంటేనే డెలివరీ, ఇంక ఇంతకంటే గొప్పదేముంది ఇంకా ఆమె చూడని రక్తపాతమా. అంటే ప్రతిదీ ఏమైపోయిందంటే మనం మాట్లాడే విధానంలో తేడా. నేను అందుకనే అంటున్నా, నా దృష్టిలో నేను చూసే విధానంలో, నేను కామాఖ్యను పూజిస్తా కాబట్టి నా దృష్టిలో నా లైన్ అంతా డిఫరెంట్. నేను అమ్మాయిలను చూసే విధానము మీరు అడగవచ్చు ఇంతకుముందు, మీరు అదేందండి వెరైటీగా మీరు సెక్స్ వర్కర్లకు దారం చేయడం ఏంటి అంటే, నాకు ఏ అమ్మాయి ప్రపంచంలో కావాలని ఒళ్ళు బలిసి తప్పు చేయదు. కుటుంబం కోసమో, తల్లి కోసమో, తండ్రి కోసమో, దేనికోసమో, ఫుడ్ లేకపోవడం వల్లనో, దేనివల్లనో చేతగాక తప్పు చేస్తారు తప్ప. ఆ వృత్తి ఎందుకు ఎంచుకుంటారు సెక్స్ వర్కర్లు అంటే, కావాలని చేయరు కదా, ఒళ్ళు బలిసి చేయరు కదా. వాళ్ళ కష్టాలు ఆ విధంగా చేస్తాయి, వాళ్ళను సమాజం అట్లా తయారు చేసింది. సో మనం ఏమైనా నిందించాలంటే సమాజాన్ని నిందించాలి. నేను అందుకనే పాపం వాళ్ళ బాధలో ఉన్నారని వాళ్ళకు సహాయం చేస్తాను నేను. సో అది కూడా జాతకపరమే, వాళ్ళలా తయారు కావాలి అంటే కూడా జాతకంలో భాగమే. సో అమ్మాయిలను చూసే విధానంలో మార్పు రావాలా. ఇన్ని రకాలుగా మనం ఎక్స్ట్రీమ్ మార్పు వచ్చినప్పుడు అమ్మాయిల విధానంలో ఎందుకు మార్పు వస్తలేదు?
మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తలేరు అమ్మాయిలను? ఈ ఒక్క విషయంలో నేను అనేది ఈ పర్టికులర్ మెన్స్ట్రువల్ పీరియడ్లో మీరు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అంటే బేసిక్ నాలెడ్జ్ లేదు. దీనివల్ల ఏంది విడాకులు, అమ్మాయిలను భర్తలు తిట్టడము, లేకపోతే రిమోట్ కోసం గొడవలు అవ్వడము, విడాకులు అవ్వడం. ఇప్పుడు ఏమైపోయింది, విపరీతమైన విడాకులు అయిపోయినాయి. ఆ విడాకుల కారణం ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమము మెన్స్ట్రువల్ సర్కిల్ అంటే 100లో 90 మంది అమ్మాయిలు గొడవ చేయడానికి ఫ్రస్ట్రేట్ అవ్వడానికి కారణం మెన్స్ట్రువల్ పీరియడ్. అది అర్థం చేసుకుంటే ఈ ప్రపంచంలో విడాకులు ఉండవు. అంటే మనకు, నేను భారతదేశం గురించి మాట్లాడుతున్నా, విడాకులు ఎందుకంటే అరే పోనీలే పాపం తను హెల్త్ ప్రాబ్లం ఉంది అని ఒక మాట అనుకుంటే అయిపోతుంది, అంతే ఇంకేం అవసరం లేదు. కానీ అట్లా అనుకోరు మనవాళ్ళు, మనకు ఎక్కడలేని తెలివి, ఇవన్నీ రీజన్స్. దట్ ఈ కోవిడ్ పీరియడ్లో చాలా ఎక్కువగా డివోర్స్ జరిగాయనేది కూడా ఒక, ఎందుకంటే ఇంట్లో ఉండడం వల్ల. ఇప్పుడు మనం 12 అవర్సే ఇంట్లో ఉండేది భార్యాభర్తలు కలిసి. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇంట్లో 12 అవర్స్ కాకుండా 24 అవర్స్ కలిసి ఉన్నారో ఓపెన్ అవుతాయి సీక్రెట్లు. ఇప్పుడు ఉదాహరణ, పిల్లల ముందర తల్లిదండ్రులు కొట్లాడుకోవడము ప్లస్ ఎక్కువ మాట్లాడుకోవడము. దీనివల్ల ఇప్పుడు మనము పిల్లలకు మనం మంచి చెప్పాలంటే ఫస్ట్ మనం బాగుండాలి కదా. ఇప్పుడు ప్రతి తల్లి తన బిడ్డనో కొడుకునో పిలిచి తండ్రిని తిడుతుంటే బిడ్డ ఏమనుకుంటుంది, ఓహో హస్బెండ్ని ఇట్లా ట్రీట్ చేయాలని అనుకుంటుంది. ఒక్క తల్లి కూడా బిడ్డకు ఫోన్ చేసి భార్యాభర్తల బంధం అంటే ఇది అని చెప్పదు. ఎంతసేపు, నా తర్వాతనే నీ మొగడు అంటుంది తల్లి పెళ్ళానికి బిడ్డకు. కానీ నీ మొగడు నువ్వు ముఖ్యము, మీ ఇద్దరు తర్వాతనే ప్రపంచం అని ఏ తల్లి చెప్పదు, ఏ తండ్రి చెప్పడు. ఇదే మిస్టేక్ అవుతుంది. రెండోది, ఈ జనరేషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కోడలు ఇంట్లోకి అమ్మాయి తల్లిదండ్రులు వెళ్ళగలుగుతూ బెడ్రూమ్లోకి వెళ్ళగలుగుతున్నారు, కానీ కొడుకు బెడ్రూమ్లోకి తల్లిదండ్రులు వెళ్ళలేకపోతున్నారు ఈ జనరేషన్లో. అంటే అంత కమాండింగ్ అయిపోయింది అమ్మాయిది. అంటే మనం తీసుకెళ్తున్న విధానం తప్పు. అన్ని బ్యాలెన్స్ చేయాలా, అమ్మాయి పైలట్ కానీ అమ్మాయి రాకెట్ నడిపి అని. మన శాస్త్రాన్ని బేసిక్ ఇప్పుడు చివరికి చాయలో చాపాత మన టీలో చక్కెరే వేసుకొని తాగాలి. నేను తోపు ఇంజనీర్ను అని చెప్పేసి ఉప్పై తీసుకొని తాగాం కదా. సో బేసిక్ నియమాలను మర్చిపోకుండా ఎక్కడికి వెళ్ళినా భూమి మీదనే మన కాళ్ళను పెట్టుకుని పోవాలి. సో మనం ఎంత టాప్ అయినా మళ్ళీ తిరిగి అక్కడికే రావాలి. వాటిల్లో డెవలప్మెంట్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఉదాహరణ, ఒక మనిషి యొక్క గొప్పతనం ఏందమ్మా ప్రపంచంలో? ఉదాహరణ, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ సంపాదిస్తే ఏం చేస్తాడు? అంతకుముందు 500 రూపాయలు చెప్పులు వేసుకుంటే బాగా సంపాదిస్తే 10,000 చెప్పులు వేసుకుంటాడు. అంతకుముందు 200 షర్ట్ వేసుకుంటే తర్వాత 20,000 షర్ట్ వేసుకుంటాడు. అంతకుముందు 1,000 రూపాయల పర్ఫ్యూమ్ వాడితే తర్వాత 20,000 పర్ఫ్యూమ్ వాడతాడు. అంతకుముందు బ్లెండర్స్ పెట్టి తాగితే ఇప్పుడు రాయల్ సెల్యూడ్ తాగుతాడు. సో ఎంత నీ తాగే విధానము మార్పులు లేవు, వాటి వాల్యూ పెరుగుతుంది. అంటే నువ్వు ఎక్కడి నుండి వచ్చినావో అది మర్చిపోవట్లే, అక్కడనే ఉండు అని చెప్తున్నాను నేను. అన్నిటికంటే ముఖ్యం ఈ మెంటల్ ఎబిలిటీ లేకపోవడం. వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటి అంటే సమాజాన్ని పట్టించుకోవడం. సోషల్ మీడియా ఉంది ఫ్రీ, 290 రూపాయలు పెడితే నెలంతా బండబూతులు తిట్టొచ్చు జనాలను. సెల్ ఫోన్ ఉంటే చాలు, 3,000 రూపాయలది స్మార్ట్ ఫోను కనిపించిన వాళ్ళ బండబూతులు తిడతాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, అసలు వానికి అసంబంధం, వానికి సంబంధమే లేదు. కింద ఫస్ట్ కామెంట్ వాందే, మళ్ళీ వచ్చిన వారా దున్నపోతు. వాడు ఎందుకు తిట్టిండో వానికి తెలియదు నన్ను. వాడు పెట్టేది టైటిల్ ఏంది, నా మళ్ళీ వచ్చిన వారా దున్నపోతు అంటాడు. నువ్వు ఎందుకు తిడుతున్నావురా ఆయన, నువ్వు నా సడ్డకుని వ్యా, నా అల్లుని వ్యా, నా తమ్ముని వ్యా. వాడు ఎవడో కూడా నాకు తెలియదు, వాడు ఎక్కడ ఉంటాడో కూడా నాకు తెలియదు. అంటే ఆ జియోపుణ్యం వల్ల సోషల్ మీడియాలో ఇంత భయంకరమైనటువంటి ట్రోలింగ్. అండ్ ఇంతకుముందు మీరు చెప్తున్న దానికి ఇది ఒక కనెక్టింగ్ క్వశ్చన్, డివోర్స్ అనే దాని గురించి మాట్లాడుతూ, అంటే జాతకాలు కలవకుండా కూడా మ్యారేజెస్ చేసుకోవచ్చా? చేసుకుంటే డివోర్స్ అవుతుంది. ఓకే, జాతకాలు అష్టవర్గ కూటమి అని ఒకటి ఉంటుందమ్మా. అంటే ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే 8 కలవాల. ఓకే, ఈ 8లో ఒక్కొక్కటి ఒక్కొక్క దాన్ని చూపిస్తుంది. డబ్బు, ఆరోగ్యం, సంతానం, వైధవ్యం, కష్టాలు, తల్లిగారి సౌఖ్యం అంటే అమ్మాయి తలపు తల్లిగారి సౌఖ్యం, అత్తగారి సౌఖ్యం, లేకపోతే పుట్టే సంతానం ప్రాబ్లమేటిక్గా పుట్టడం. 8 రకాల ఈక్వేషన్స్ ఉంటాయి. దీంట్లో మనం మినిమం 6 కలిస్తే చేసుకోవాలి. ఓకే, కానీ జనాలు దీంట్లో 2 కలవకుండా చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, పుట్టే పిల్లలు ఆటిజంతో పుడతారు, లేకపోతే పిల్లలే పుట్టకపోవచ్చు, లేకపోతే భార్యాభర్తలు విడిపోవచ్చు, లేకపోతే తల్లిదండ్రికి మాటలు ఉండకపోవచ్చు. అంటే అబ్బాయి అమ్మాయిలు ఒకరు తల్లిదండ్రులు మాటలు ఉండకపోవచ్చు, లేదంటే ఆర్థికంగా జీవితాంతం కష్టపడవచ్చు, లేదంటే భార్యాభర్తల్లో ఒకరికి ఉద్యోగం ఉండకపోవచ్చు.